అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడపట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నీలబడాలి, నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు, మరి అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి, మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను, మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు, వినాలనుకున్న నేను చింద మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు, పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలు వేసుకుంటే చంపేయ్యాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయం మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజ్కెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను, సిటీకి రాగానే సిటీలు